మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నీ ఇంటికొస్తా, నట్టింటికొస్తా, నీ ఇంటిపైనే బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన సవాల్. దమ్ముంటే నా ఇంటికి రా, నువ్వో నేనో తేల్చుకుందాం. ఇది అరికబూడి గాంధీ ప్రతి సవాల్. ఫిరాయింపుల ఎపిసోడ్లో నిన్న చీరా గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్గిరాజేసింది. ఇప్పుడు అది మరింతగా బగ్గుమంది. గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం, కానీ నకిలీ గాంధీ వెళ్ళింది. ఇదిదే నకిలీ గాంధీ, నువ్వు నకిలీ మాటలు మాట్లాడు, పూటకో మాట. నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగం పెళ్లిలో డిపాజిట్ పోవడం ఖాయం. నేను ఇలా గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందనే అసలు. అరికపూడి గాంధీ అయితే కౌశిక్ తీరును, మాటల్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి సవాలుకు అంతేఘాటుగా కౌంటర్ కూడా ఇచ్చేశారు అరికపూడి గాంధీ. దమ్ముంటే రా, నువ్వో నేనో తేల్చుకుందామంటూ కౌశిక్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. తనమీ చేతులు కట్టుకొని కూర్చోలేదు, దేనికైనా సిద్ధం అంటూ ఒక రేంజ్లో కౌంటర్ ఇచ్చారు అరికపూడి గాంధీ. తాను సీనియర్ శాసనసభ్యుడినని నాపై మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదన్నారు. కేసీఆర్కు తనకు ఎలాంటి విభేదాలు లేవని, తాను ఎప్పుడూ గౌరవం ఇస్తానంటూ పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్ల వల్ల చాలామంది పార్టీకి దూరమయ్యారంటూ అరికపూడి గాంధీ ఫైర్ అయ్యారు. నువ్వు నా ఇంటికి రా, లేకపోతే నీ ఇంటికి నేను వస్తా అంటూ సవాల్ చేశారు. కిషోర్రెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా. నువ్వు నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే రా నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడు మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం, తేల్చుకుందాం. నువ్వు నేను పోలీస్ సెక్యూరిటీ అవసరమే లేదు, నీ దమ్మేంటో నా దమ్మేంటో తేల్చుకుందామంటూ గాంధీ తొడగట్టారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను భ్రష్టు పట్టిస్తున్నది కౌశిక్ రెడ్డి అని, దేనికైనా తాను సిద్ధం అంటూ పేర్కొన్నారు కౌశిక్ రెడ్డికి. తనకు మధ్య యుద్ధం ఇది అంటూ అరికపూడి గాంధీ అన్నారు.